ఫర్టిలైజర్ దుకాణం లైసెన్స్ మంజూరుకు ₹30,000 లంచం తీసుకుంటూ నర్సాపురం మండల వ్యవసాయ శాఖ అధికారి అనిల్ కుమార్ గురువారం ఏసీబీకి చిక్కారు. నర్సాపూర్లోని ఫర్టిలైజర్ దుకాణం లైసెన్స్ కోసం వంగనారాయణ్ మండల వ్యవసాయ శాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. దుకాణం లైసెన్స్ ఇవ్వాలంటే ₹30,000 ఇవ్వాలని వ్యవసాయ శాఖ అధికారి డిమాండ్ చేయగా బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. పథకం ప్రకారం బాధితుడి నుంచి లంచం తీసుకుంటున్న అనిల్ కుమార్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నామని ఏసీబీ డిఎస్పీ సుదర్శన్ తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. ఈ దాడిలో ఏసీబీ సిఐలు రమేష్ వెంకట రాజాగౌడ్ సిబ్బంది పాల్గొన్నారు. ఇక్కడ అనిల్ అని అగ్రికల్చర్ మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్ నర్సాపూర్ ఏమని అంటే అతను ఫర్టిలైజర్స్ సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్ అమ్ముకోవడానికి లైసెన్స్ అప్లై చేస్తాడు అన్నమాట. దానికి ₹30,000 అంటే ఈచ్ లైసెన్స్కి ₹10,000 చొప్పున ₹30,000 లంచం అడుగుతున్నాడని చెప్పేసి కంప్లైంట్ వచ్చి మళ్ళీ మేము వెరిఫికేషన్ చేస్తాము. వెరిఫికేషన్ చేసిన తర్వాత ఈరోజు అతను ₹30,000 తీసుకున్నప్పుడు మేము వచ్చి పట్టుకున్నాం.